గట్ల దోస్తవేంద్రా రేయ్ తీపేతి ఏయ్ ఏం చేస్తున్నారురా ఏ కాంట్లకు సైట సందాలు వసూలు చేస్తున్నాం ఎవరి కోసం అచ్చి బుచ్చీల కోసం అచ్చి బుచ్చీల వాళ్ళ ఎవరురా అచ్చి బాబు బుచ్చి బాబు వీళ్ళ సౌండ్ అద్దు రీ సౌండ్ రీ సౌండ్ రీ సౌండ్ दुड्डी दारी मा दारी केवरना अड्डोच्चारा चाकू तो कादरा चुंड्रु तो चंपेस्तां गोड्डं तो कादरा गोळ्ळंलो उन्न मट्टी तो चंपेस्तां तूटल तो कादरा अच्छी तुम्मुल तो चंपेस्तां बुलेट तो कादरा बूतुल तो चंपेस्तां रा आयुधल तो कादरा अरुपुल तो चंपेस्तां ओय ओय हे हे हाय हे शिशो शिशो ఏంట్రా గోదావరి ఎక్స్‌ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు చెప్పండి అమ్మ తోడు మాకేం తెలియదు సార్ అది మేము నమ్మాలా సారీ దొంగలు ఎప్పుడు అబద్ధం చెప్పరు సార్ బుద్ధి గడ్డి చేశాం సార్ ఇంకెప్పుడు చేయం సార్ ప్రామిస్ మరింతకు ముందెందుకు చేశారా అదే సార్ మా బ్యాడ్ లక్ మాకు దొంగతనాలు చేయడం బై బర్త్ వచ్చేసింది సార్ యా బై బర్త్ ఎలా వస్తుందిరా ఎందుకురా సార్ నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్ నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్ అలాగే దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్ అదేటా వస్తుందిరా ఎందుకురా సార్ మనకు బట్టతలు చెప్పొస్తుందా సార్ తెల వెంట్రుకలు రమంటూ వచ్చేస్తాయా సార్ దట్స్ ఆల్ సార్ ఇక నుంచి మేము మనుషుల్లా బతకాలనుకుంటున్నాం సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్ అవకాశం ఇస్తే ఏం పని చేస్తారురా मुलाकारी जाले सारे सतोषमे चुबारा అడ్రస్ అడిగితే అలా మొకాలు చూసుకుంటారేంటండి ఇది ఇంగ్లీష్ లో ఉందయ్యా ఆ బాగా ఇంగ్లీష్ రాదు కదా తెలుగు కూడా రాదు మీకు అదేంటి ఇది తెలుగులోనే ఉంది ఆ ఈ మధ్యన అచ్చు చాలా పరపాట్లు పడతలేనవయ్యా అది ఉంటానండి ఆ జాగ్రత్తగా ఎల్లరా బాబు రైల్వే స్టేషన్ లో పిక్ పాక్ కరవాలి దొంగలు 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 ఉంటారు జాగ్రత్త ఏమండి మిమ్మల్ని గురుగారు నన్న పిలిచింది అవునండి ఏంటా असल नी उदेश प्लाटा
అంటే నేను రోడ్డు మీద తిరిగేవాడినేగా. నీ అడ్రస్ కాదండి, మహాలక్ష్మి గారని. మహాలక్ష్మి గారా? ఆ మహాలక్ష్మి గారు ఎవరు అసలు? ఆవిడ అడ్రస్ నాకెలా తెలుస్తుంది? అయినా ఆవిడకి నాకు ఏంటో సంబంధం. ఆవిడకి మీకు సంబంధం కాదండి, మహాలక్ష్మి గారని ఆవిడ అడ్రస్. నా అడ్రస్ ఏది? నా డబ్బేది? ఏమండి ఇప్పుడు ఎలా బాబు గారు? నన్ను అడుగుతావేంటయ్యా? 40 ఏళ్ల నుంచి ఏం చేయాలో తెలియక తిరుగుతున్నా. 40 ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా తిరుగుతున్నా. ఎదురుకున్న పార్క్ లోపలంతా డార్క్. అందుకే పాత కేసులు ఏమైనా దొరికితే ట్రై చేద్దాం. సేకరెడ్డి సరే శిల్పాలు వచ్చిందిలే. నువ్వేమైనా చిన్నోడువా? చెట్టుకి చీర చుట్టినా చుట్టూ తిరుగుతుంటాగా తెల్లారులు. గడుపు నిండా నీళ్లు తాగాను అమ్మయ్యా. రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు. ఇక బొజ్జో రే భద్రాచలం, మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది, ఇప్పుడు ఏం చేస్తావు? సర్లే బొజ్జో. రే ఇక్కడ ఏం చేస్తున్నావురా? అదే ఆలోచిస్తున్నానండి. పార్క్ లోనా? ఎక్కడి నుంచి వచ్చావురా? మా ఊరు నుండి వచ్చానండి, ఏదైనా పని చేసుకుని బతుకుదామని. ఓహో, ఏం పని? జేబులు కత్తిరించడమా? అబ్బాబ్బాబ్బా అట్లాంటిది ఏం కాదండి. మరి ఈ పెట్టెలో ఏముందిరా? మనం బాంబు ఉందా? మందు పాత్ర ఉందా? అబ్బాబ్బా అట్లాంటిది ఏం లేదండి. పెట్టె తెరు. చెప్పాను కదండి ఏం లేదని. అదేంటంటే తెరవమంటే కథలు చెప్తావా? మనల్ని కొట్టిన పోలీసు వాళ్ళని పరిగెత్తిస్తున్నాడంటే ఐడియా. చెప్పు బా. మనకున్న బుద్ధి బలానికి ఈ కండబలం తోడైందనుకో, మార్కెట్ లో మనం పోయించినట్టుందంట. గాలి ఎగ్గి ఏకమైపోయినట్టు. ఇక్కడ ఉండక ఏం చేయమంటారండి? ఎవరో దొంగ ఎదవలు నా జేబు కొట్టేశారు. హైటెక్ సిటీ, నీ సేఫ్టీకి మేము ఉన్నాం కదా తమ్ముడు. మహాలక్ష్మి గారి అడ్రస్ పోయేసరికి కొంచెం కంగారు పడ్డానండి. ఇంత పెద్ద పట్టణంలో దిక్కెవర్రా అనుకుంటుంటే మీరు కనిపించారండి. ఏమండి మహాలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారో ఎదిగి పెడతారా? ఇంత పెద్ద మహానగరంలో వెతికి పట్టుకోవడానికి టైం పడుతుంది తమ్ముడు. అందాక నీకు మేము తోడుంటాంగా. ఈ ఉప్మా తిని తమ్ముడు. అదేంటి బాబు పక్కన పెట్టావు పుద్రికే? ఇప్పటికేనండి. మిమ్మల్ని చూస్తుంటే మా గోదారమ్మ తల్లి బిడ్డల్లా కనబడుతున్నారు. ఆయ్ సరే గాని ఆడోళ్ళు ఎవరు కనబడరు? అంటే మేము అవివాహితులం బాబు. ఏంటండి? మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు బాబు. ఏం పాపం? అదేం పాపం కాదు బాబు. మన దేశ ప్రధానమంత్రి వాజ్పేయి గారు తెలుసా బాబు? తెలుసండి. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఏం చెప్తాం? ప్రజల సేవకి అంకితమైపోయిన మహానుభావుడు అని చెప్తాం బాబు. అంతెందుకు? పక్క రాష్ట్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే ఏం చెప్తాం బాబు? కారణ జన్మరాలు అని చెప్తాం తమ్ముడు. అలాగే మే ఇద్దరం బాబు సాటి వాళ్ళ సౌఖ్యం కోసం బతుకుతున్నా కూలీ బ్రదర్స్ బాబు. మీ ఇద్దరిని చూస్తుంటే కూలీల బట్టలు దేవుళ్ళ ఉన్నారు. అందుకే నీకు ఒక వరం ఇవ్వబోతున్నాం బాబు. ఏం వరం అండే? మధ్యలో మీది కోసం నువ్వు కంగారు పడుకో. ఏంటన్నా నేను చేయబోయే ఉద్యోగం? అన్యాయాలు అరికట్టు, అక్రమాల్ని కాలరాయటం తమ్ముడు. రే ఏంద్రో మమ్మల్ని చూడగానే చేతులు కట్టుకొని నమస్తానా అన్నట్టువి పైసలు గుంజుకునేరా? ఈ రోజు నుంచి సెంటర్ మాది. రే ఇక నుంచి చందాలు మాకే ఇవ్వాలి. ఈ కుత్తేగాళ్ళ కాదు సంజయ్. కుత్తేగాళ్ళ ఏంటన్నా? కాలు దారి పడ్డావా? కాలుతో తంతే పడ్డాను తమ్ముడు. ఎవరు తన్నారన్నా? అడుగు ఆకు రౌడి తమ్ముడు. ఎందుకు తన్నారన్నా? వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాను. చిన్నప్పటి నుంచి నీతిని ఇంటి పేరుగా, నిజాయితీని ఒంటి పేరుగా పెట్టుకుని బతుకుతున్నాం.
ఇక్కడ వాళ్ళంతా నన్ను బుల్లి నెహ్రూ వాడిని బుల్లి గాంధీ అని పిలుస్తుంటారు. ఈ కొట్ల వాళ్ళందరూ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ రౌడీలు వచ్చి చంద అడిగారు. చందాన ఎందుకు బాబు అన్నాడు. అంతే అక్కడ కాలుతో సాచి తంతే ఇక్కడ నీ కాళ్ళ ముందు వచ్చి పడ్డా. అంత అన్యాయం అన్నా? ఈ అన్యాయాలను అరికట్టడానికే బాబు నీకు గెటప్ ఇచ్చాం. రఘుపతి రాఘవ రాజారాంపతి. ఏమండి చందాలు వసూలు చేయడం తప్పండి. నువ్వో నీరా. నా పేరు భద్రాచలం అండి, మీరు తప్పు చేస్తున్నారు. మానవత్వం బతుకుందని నిరూపించావు తమ్ముడు. కాశ్మీర్ ఇంకా మన చేతిలోనే ఉందని నిరూపించావు తమ్ముడు. బావా, ఈ దండ తీసుకువెళ్లి తమ్ముడితో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి వేయించిన. అలాగే వెళ్ళు తమ్ముడు.